Hi guys. Hey, hi Dana. Hi Ra. Hi Na. Dana, hi. ఏట్రా మమ్మల్ని రమ్మని చెప్పావు అది సినిమా షూటింగ్ ఎలా అయిపోయింది కాబట్టి ప్రమోషన్ ఎలా చేద్దామని ఆలోచించే పిలుచుంటాడు కదా బొమ్మరిల్లో ఫాదర్ లాగా నేను చెప్పాల్సిన మీరే చెప్పేస్తే ఎలాగండి అంతేలే చూసారా ఇప్పటికి నా చేయి మీ చేతిలోనే ఉంది నేను ఇచ్చింది థాంక్స్ చెప్పడానికి ఓ ఆడియోని బ్యాంక్ అకౌంట్ చేద్దాం ఆడియోని బ్యాంక్ అకౌంట్ చేస్తే నా బ్యాంక్ బొక్కడతది అబ్బు అన్నపోని సింగపూర్ లో చేస్తే మంది తెలుగు సినిమారా సరే మన హైదరాబాద్ లోనే చేద్దాం సూపర్ ఐడియా ఇది మన బడ్జెట్ లో ఉన్న ఐడియా ఇలా ఫిక్స్ అవుదాం ఈనొకడు బడ్జెట్ బడ్జెట్ అన్న పేక నొక్కేస్తాడు హైదరాబాద్ లో అయితే ఫలక్నామా ప్యాలెస్ లో చేద్దాం సల్మాన్ ఖాన్ సిస్టర్ మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది హలో దానికంటే బ్యాంకాంగ్ బెటర్ సింగపూర్ చీపు సర్ పోనీ తాజ్ వివంట తాజ్ డెక్కన్ తాజ్ బంజారా తాజ్ కృష్ణ లాంటి హోటల్స్ లో చేస్తే ఇంకా నయ్యం తాజ్ మహల్ చేద్దాం లేదు కొని గుళ్ళో చేద్దామా టైటిల్ గ్యాప్ట్ ఉంటది డివోషనల్ సినిమా అనుకుంటారయ్యా పంచ్ ప్రమోషన్ కి సలహా చెప్పాలంటే ఏవో చెప్తారంటే ఏహే మేమేం చెప్పినా కాదంటున్నారు మరి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు టీమ్ వర్క్ రా టీచ్ బోల్డ్ వర్క్ చేపించుకున్నాం భోజనాలు పెట్టాంగా మరి నాన్ వెజ్ శనివారం కదా అని పెట్టలేదు మరి సండే ఏమైంది డబుల్ కాల్ చేయడని షూటింగ్ పెట్టలేదు ఆ అది చికెన్ పెట్టాల్సి వస్తుందని షూటింగ్ పెట్టలేదా నేను ఇంకా నా డేట్ లెక్క క్యాన్సిల్ చేశారేమో అనుకున్నాను బ్యాంకాక్ సింగపూర్ మీకు 1 వీక్ టైం ఇస్తున్నాను ఆడియో పాస్ ఎక్కడ చేయాలో డిస్కస్ చేసి డిసైడ్ చేయండి అక్కడ చేద్దాం ఓకే ఒకసారి ఆయన ఫోన్ అవుతుంది సార్ రాంగోపాలం గారు నమస్కారం సార్ ఆ ధనలక్ష్మి తలుపుతారిది ఆడియో ఫంక్షన్ ఎక్కడ చేద్దామని డిస్కస్ చేస్తున్నాం సార్ ఆ డిసైడ్ అయ్యింది సార్ ఎక్కడ చేస్తున్నాము మీకు వచ్చి చెప్తాం సార్ చెప్తాం సార్ సర్లే 1 వీక్ టైం ఇచ్చారుగా ఈ లోపు డిసైడ్ చేసుకోండి నా పని ఉంది నేను వెళ్తున్నా మనోజ్ ఆగరా బాబు బిల్ ఎంత అయింది ఈ దగ్గర తీసుకో అరే రవి బండి తీసుకురా తాజ్ వివాంట అన్న తాజ్ డెక్కన్ అన్న తాజ్ కృష్ణ అన్న నా మాట విన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు అన్న నేను వెళ్తా అది కదరా అందరం కలిసి తీసుకొచ్చేద్దామని అని నువ్వు ఒక్కడవేరా నా ఫ్రెండ్ అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావు చూడు థ్యాంక్స్ రా రే బ్యాంక్కి వెళ్ళని చెప్పాను నా మాట ఎవరు ఉన్నారా నా టికెట్ నేను వేసుకుంటా చెప్పాను నా మాట ఎవరు లేదు మేము వెళ్ళాం బ్యాంక్ మా లేదు పాస్పోర్ట్ వెళ్తున్నాం ఫస్ట్ టైం పొడి చేస్తున్నాను కనికరం కూడా లేదురా మీకు బిల్ ఒకటి కట్టమంటాడు 1 వీక్ లో ఒకటి ఆలోచిద్దాం అంటాడు బ్యాంక్ అక్కడ ఒకటి అంటాడు ఒకటి నన్ను పట్టించుకుంటలేదు ఏంటండి అలా చూస్తున్నారు 1 వీక్ లో ఆడి ఎక్కడో చెప్తాం థ్యాంక్ యూ వెరీ మచ్